Hello friends, welcome to my channel. Eros Nenu, Indian groceries anni A to Z labinche oka beautiful shop ki teeskon vellabothunnanu. Dan peru vachesi Haridas, idi Oman lo untundi, Ruvi area lo. ఈ షాప్లో మనకి అన్నీ లభిస్తాయండి. ఇండియాలో మనం ఏమేమి ఉంటాయో, మస్కట్లో మనకి ఏమేమి దొరకవో అవన్నీ కూడా ఈ షాప్లో ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మన సేమ్, మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇండియా షాప్ లాగానే ఉంది కదా, ఇండియా లాగానే వీళ్ళు అరేంజ్ చేశారు. కానీ చాలా ఫేమస్ షాప్ అండి. యాక్చువల్లీ చాలా లక్కీ అనుకోవాలి ఈ షాప్ ఉండడం కూడా. ఎంత పెద్ద మాల్స్ ఎన్ని ఉన్నా కూడా ఈ షాప్ని మాత్రం ఎవరు బీట్ చేయలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ చూడండి, నేను జస్ట్ మీకు షూట్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా మీరు అన్నీ గమనిస్తే అన్నీ ఇండియావే అండి ఇక్కడ ఉండేవి. ప్రతి ఒక్కటి కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది లేదు అని బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ షాప్ వచ్చేసి మెయిన్ ఏరియాలో ఉంది, రూవి ఏరియా అనేసి మస్కట్లో ఉంది. ఇక్కడ మస్కట్లో తెలియని వాళ్ళు కూడా ఈ షాప్కి వెళ్ళండి, చాలా యూస్ఫుల్ అండి ఈ షాప్లో. ఇక్కడ చూడండి, మాల్స్లో దొరకని ఆయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ రంగోలీ వేసుకోవడానికి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సంక్రాంతి అలా వచ్చినప్పుడు చాలా ఈజీ అన్నమాట, మనం బాధపడాల్సిన అవసరమే లేదు కలర్స్ దొరకవు అనేసి. ముగ్గుతో సహా వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, పిల్లలు ఆడుకోవడానికి హోలీ అప్పుడు గన్స్ కూడా వీళ్ళు పెట్టారు. ఇలా ప్రతిది కూడా మనకు దొరుకుతూ ఉంటుంది ఈ షాప్లో. అండ్ ఇక్కడే వచ్చేసి షాప్లో చిన్నగా బ్యాంగిల్స్ అవి కూడా లేడీస్ కార్నర్ లాగా కూడా అదే షాప్లో వీళ్ళు అరేంజ్ చేశారు. కానీ అందులో కూడా లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి, ఎక్సెప్ట్ క్లాతింగ్ అన్నమాట, డ్రెస్సెస్ మాత్రం ఉండవు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ దేవుడికి సంబంధించినది ప్రతి ఒక్కటి మనము ఇది లేదు అని అనుకునే అవసరం లేదు. ప్రతిదండి, దీపావళి వస్తే దీపాలు పెట్టుకోవడానికి అండ్ ప్రతి ఒక్కటి ఫెస్టివల్కి మనకి ఏదేది అవసరం ఉంటుందో అన్నీ మనకు దొరుకుతాయి. కాకపోతే ఫెస్టివల్ టైంలో కనుక వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. సో కాస్త మనము 2-3 డేస్ బిఫోరే అన్నీ తెచ్చిపెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే చాలా పెద్ద క్యూ ఉంటుందండి. ఈ షాప్కి ఎక్కువ వచ్చేసి ఎక్స్పాట్స్ మాత్రమే వస్తూ ఉంటారు, బికాస్ మనకు సంబంధించిన ఇండియన్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి. మీరు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఉంది కదా. ఈ షాప్లో అన్ని రకాల పూజ సామాన్లు కూడా దొరుకుతాయి, వేరే ఎక్కడ కూడా దొరకవు. పూజ సామాగ్రి కావాలంటే గుడిలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, లేకపోతే ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి కానీ, అలాంటిది ఏదైనా సరే ఇక్కడ ప్రతిది కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. సో మనము టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన పని అస్సలు లేదు. అదే కాకుండా ఇండియా నుంచి మనకు ఇప్పుడు ఏదైనా పండుగ రాబోతుందంటే దానికి సంబంధించి ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా వస్తాయి. సో మనం బిఫోర్ వెళ్ళి తీసుకుంటే చాలా బెటర్, లేదంటే దొరకవు. వీళ్ళు ఎంతో కాలం నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు పర్మిషన్ ఉన్నట్లుంది అన్నీ తీసుకొని రావడానికి. ఇక్కడ పువ్వులు కూడా మనకి చాలా ఫ్రెష్గా అందుబాటులో ఉంటాయి. రకరకాల అగరబత్తులు కానీ, లేకపోతే ఊదుబత్తులు కానీ అవన్నీ కూడా దొరుకుతాయి. చాలా స్మెల్ ఉంటుంది, ఈ షాప్కి వెళ్తేనే మనకు అంత స్మెల్ బాగా వస్తుందన్నమాట. ఆ షాప్లో నుంచి మనం బయటకు వస్తే ఈజీగా చెప్పేయచ్చు వీళ్ళు హరిదాస్కి వెళ్ళేసి వచ్చారు అనేసి, అంత స్మెల్ వస్తుంది ఈ షాప్లో వెళ్తే. ఈ షాప్కి ఇంకో పేరు వచ్చేసి సామికడ. సామికడ అంటే తమిళంలో దేవుడి ఐటమ్స్ దొరికే ప్లేస్ని సామికడ అనేసి అంటారు. ఇక్కడ మనకి క్యాలెండర్స్ కూడా దొరుకుతాయి అండ్ పిప్పర్మెంట్స్ చిన్నపిల్లలు తినడానికి, లేకపోతే చిన్నపిల్లలకి ఉగ్గు ఇలా పోస్తారు కదా అవి కూడా దొరుకుతాయి. సో మనకు టెన్షనే లేదు. ఈ షాప్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రము 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. కానీ లాక్డౌన్ మూలాన టైమింగ్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు మనము కొంచెం గ్రాసరీ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము అసలు ఏమేమి దొరుకుతాయి అనేసి.
నాకు చాలా నచ్చిన షాప్ అండి, ఎందుకంటే నాకు ఇండియన్ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ రైస్. ఇక్కడ మన సోనా మైసూరి రైస్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి పప్పులు అన్నమాట, ఇవన్నీ కూడా పప్పులు ఉప్పులు అలాంటివి, కానీ చాలా ఫ్రెష్ ఐటమ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా గమనించాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మ్యాంగో పికిల్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ షాప్కి వెళ్ళక తప్పదు, ఎందుకంటే ప్రతి ఒక్క మసాలా వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా పట్టించింది మనకు అవైలబుల్గా ఉంటుంది. సో టెన్షనే ఉండదు. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ అండి, మనకు కావాల్సిన గ్రామ్స్లో వీళ్ళు ప్యాకింగ్ చేసి పెట్టారు. మీరు ఇక్కడ చూడండి కర్నూల్ సోనా మైసూరి రైస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది, పక్కనే రా పొన్నీ రైస్ అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి రైస్ కూడా. ఇప్పుడు క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇలా ప్రతిరోజు ఉంటుంది. మీకు నా వీడియోస్ అన్నీ కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంకరేజ్ మీ.